హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వ్లాగ్స్. నా పేరు అయితే నేను ఒక ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ లాగాని. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 13 ఏప్రిల్ 2021 ఇయర్. ఈరోజు వచ్చేసి ఉగాది పండగ. మన తెలుగు వాళ్ళందరూ కూడా ఉగాది పండుగని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పి అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ మా కోడుమూరులో ఈ ఉగాది పండుగ రోజున సరస్వతి దేవి ప్రతిరూపమైనటువంటి వల్లెలాంబ దేవి ఆలయం ఉంది కోడుమూరులో. ఆలయంలో రథోత్సవం అనేది జరుగుతుంది. ఈ రథోత్సవంలో ఉపయోగించేటువంటి రథం మా కోడుమూరు చుట్టుపక్కల మండలాల్లో అన్నింటికంటే చాలా పెద్దగా ఉంటుంది. ఈ రథోత్సవ ఉత్సవం కూడా చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు నేను అక్కడికే వెళ్ళబోతున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఆ రథోత్సవానికి సంబంధించినటువంటి పూర్తి వ్లాగ్ని చూడబోతున్నాం. మరి ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. ఇప్పుడే మా ఫ్రెండ్ విజయ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. విజయ్, మా వ్యూయర్స్ హాయ్ చెప్పు. హాయ్ వ్యూయర్స్. విజయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయినారనమాట రథోత్సవం దగ్గరికి. నేను విజయ్ వెళ్దామని చెప్పి విజయ్ కూడా నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను విజయ్ వెళ్ళబోతున్నాము. ఇప్పుడే వల్లెలాంబదేవి టెంపుల్ దగ్గరికి రీచ్ అయినాము. బైక్ పార్కింగ్కి ఈసారి బాగా ప్లేస్ ఇచ్చినారనమాట. మా బైక్ అక్కడ పార్క్ చేసేసినాము. వెనకాల జనాలు అందరూ వెళ్తున్నారు కదా. ఇటు సైడ్ టెంపుల్ ఉందన్నమాట, మనకి సెల్ఫీ కెమెరాలో కనపడడం లేదు. కొంతసేపట్లో రథోత్సవం స్టార్ట్ అవ్వబోతుందంట, మేము కూడా వెళ్ళబోతున్నాము. విజయ్ తొందరగా వెళ్ళిపోదాం పద. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చింటే నా స్టూడెంట్ కనపడినా అనమాట. నా స్టూడెంట్ లెక్కనే అనిపించడం లేదు కదా చూడడానికి. ఈ అబ్బాయికి నేను 7th క్లాస్లో ఇంగ్లీష్ టీచ్ చేసిన. ఇంగ్లీష్ కంప్యూటర్, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్స్ అప్పట్లో. ఈ అబ్బాయి పేరు ప్రవీణ్. ఈ అబ్బాయి పేరు ప్రవీణ్. ప్రవీణ్, మా వ్యూయర్స్ హాయ్ చెప్పు. హాయ్ వ్యూయర్స్. ప్రవీణ్, మా ఏమి కూడా వస్తావే, మనం పని ఉంది. యూత్ కదా, కొంచెం పని ఉందంట. సరే చూసుకో, మేము పోయి వీడియో తీసుకొచ్చుకుంటాము, తర్వాత కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. బ్రదర్ పేరు వచ్చేసి దామోదర్ అనమాట. కొడుమూరులోనే అతిపెద్ద ఫైనాన్సర్. దామన్న మా వీడియోలో కనపడడం మా అందరి అదృష్టం అనమాట, మనందరి అదృష్టము. ఎందుకంటే దామన్న దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళందరూ మన వీడియో చూసినారంటే 1000 వ్యూస్ అయితే దాటిపోతాయి. ఈజీగా దామన్న సబ్స్క్రైబ్ చేపిస్తే మనది వెంటనే మానిటైజేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంత ఫేమస్ అన్నా అన్న మా ఛానల్ కొంచెం మీ ఫైనాన్సర్లు అందరికీ చెప్పు చూడమని. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పంపించండి. ఓకే.
వెనకాల రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ వల్లెలాంబదేవి ఉగాది రథోత్సవం సందర్భంగా వెనకాల అయితే ఒక ఆర్కెస్ట్రా ఏర్పాటు చేసినారనమాట. ఈ ఆర్కెస్ట్రాకి సంబంధించిన సెట్టింగ్ చూడండి, లైటింగ్స్ చాలా సూపర్గా ఉంది. కర్నూలు నుంచి వచ్చిన అనమాట ఇదంతా కూడా సెట్టింగ్. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఈరోజు నైట్ 8 PM స్టార్ట్ అవుతుందంట. వల్లెలాంబదేవి ఉగాది పండుగ మహోత్సవం అని చెప్పి రాసినారు. రథోత్సవం ఎండింగ్ అయిపోయి రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్ ముందు ఆగుతున్నారు. వెనకాల ఆయన వాయిస్ చాలా గట్టిగా ఉంటుంది.